రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట చెందిన మారా శంకరయ్య 60 సంవత్సరాలుగా రత్నంపేటలో నివసిస్తున్నారు. ఉన్న ఊర్లో తనకు ఉన్న ఇల్లు స్థలాన్ని గ్రామంలోని హనుమాన్ ఆలయానికి దానం ఇవ్వడంతో గ్రామ సర్పంచ్ రంగి రేణుక తిరుపతిలో కృతజ్ఞతలు తెలిపారు. బోయినపల్లి మండలం రత్నంపేటకు చెందిన మార శంకరయ్య ప్రస్తుతం కరీంనగర్లో ఉంటుండగా రత్నంపేటలో ఉన్న తన ఇల్లు స్థలాన్ని ముందుగానే ఉన్న హనుమాన్ ఆలయానికి దానమిచ్చారు. దీంతో గ్రామ సర్పంచ్ రంగి రేణుక తిరుపతిలు వారిని అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శంకరయ్యతో పాటు వారి అల్లుళ్ళైన రాజు లింగమూర్తులను శాల్వతో సత్కరించారు. విశాల హృదయానికి గ్రామస్తులు వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా ఊరిలో బిజినెస్ చేసుకొని ఎంతో కొంత స్థిరపడినందుకు ఆయన మా ఊరిలో హనుమాన్ టెంపుల్కి ఇల్లు అండ్ జాగా మొత్తం దానం చేశారు. ఆయనకు మా రత్నపేట గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వాళ్ళ భార్య భాగ్యమ్మ సంవత్సరికం రోజు ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తున్నాడు. ఈరోజు రత్నంపేట గ్రామంలో గత 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి మార శంకరయ్య సేటి గారు వారి యొక్క ధర్మపత్ని పేరు మీద సంవత్సరికం దానికోసం అన్నదానం చేస్తున్నారు. వారి నివాసం ఉన్నటువంటి గృహాన్ని కూడా రత్నంపేట హనుమాన్ మందిరానికి విరాళంగా దారాదత్తం చేశారు. ఇటు విషయాన్ని మేము పరిగణలోకి తీసుకొని వారికి మా వంతు సహాయంగా సన్మానించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా వారి యొక్క అక్క కుమారులైనటువంటి లింగమూర్తి గారు, మరి రాజుగారు కూడా మాకు ఎంతో సహకరించారు. మరి ఇదే సహకారం ఇంకా ముందు భవిష్యత్తులో కూడా మాకు ఉండాలని మేము అందరం కోరుకుంటున్నాము.